జేఆర్సీఎం, నా పేరు మహేష్. ఈరోజు మనము జూమ్ మీటింగ్ ఎలా ఓపెన్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ప్లేస్టోర్లో జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇట్లా ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు ఓపెన్ మీరు క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆన్లైన్లో క్లాస్ వినాలన్నా లేదంటే మీటింగ్ వినాలన్నా ఇక్కడ చూడండి సైన్అప్ కానీ సైన్ ఇన్ కానీ ఏమి కూడా మీరు ఇక్కడ చేయనవసరం లేదు. జస్ట్ జాయిన్ యూర్ మీటింగ్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మీటింగ్ ఐడి అనేది మీ ఆన్లైన్ క్లాస్ కానీ లేదంటే మీటింగ్ కానీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తారు మీకు మీటింగ్ ఐడి, పాస్వర్డ్ ఈ రెండు కూడా ఇస్తారు. మీటింగ్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసింది. ఒకసారి మీకు లింక్ కూడా పంపిస్తారు. లింక్ పైన క్లిక్ చేసినా సరే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా జాయిన్ అనేది అయిపోవచ్చు. మీ పేరు ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం చూడండి, మీటింగ్ ఐడి అనేది ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను చూడండి. చూడండి ఈ విధంగా మీటింగ్ ఐడి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత జాయిన్ అని వచ్చేసరా దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. పాస్వర్డ్ కూడా ఇచ్చేయండి. వాళ్ళు ఇస్తారు కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయండి. ఈ పాస్వర్డ్ అనేది స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. చూడండి నేను ఇస్తున్నాను పాస్వర్డ్ అనేది. చూడండి ఈ విధంగా కరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఓకే అని చూసారా దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఎవరైతే క్లాస్ చెప్తున్నారో, క్లాస్ కానీ మీటింగ్ కానీ ఎవరు చెప్తున్నారో వాళ్ళకి ఒక మెసేజ్ అనేది మీ నుంచి వెళ్తుంది. వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు అందులో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. కొంత టైం అనేది తీసుకుంటుంది, వెయిట్ చేయండి. తర్వాత వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ విధంగా జాయిన్ అయిపోతారు. ఈ విధంగా జాయిన్ అయిపోయిన తర్వాత కింద చూడండి వైఫై ఆర్ సెల్యులర్ డేటా అని చూసారా దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అలో చేయమని పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ అలో చేసేయండి, అలో అనేది మీద ట్యాప్ చేసేయండి. తర్వాత మైక్ సింబల్ అనేది ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇది ఆఫ్లో ఉంటుంది, ఈ వీడియో కూడా ఆఫ్లో ఉంటుంది. ఈ రెండు ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎవరైతే క్లాసులు చెప్తుంటారో వాళ్ళకి మన వీడియో అనేది కనిపిస్తుంది, ఆడియో అనేది వినిపిస్తుంది. ఈ వీడియో మాత్రం ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి. దానికోసం దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే చూడండి మన వీడియో అనేది ఆన్ అవుతుంది. చూడండి ఇక్కడ వీడియో కనిపిస్తుంది సార్, ఇది మన వీడియో. మనకి ఈ వీడియో అనేది వాళ్ళు కనిపిస్తుంది మన వీడియో అనేది. తర్వాత ఈ ఆడియో అనేది మాత్రం వాళ్ళు ఏదైనా అడిగితే మాత్రమే దీన్ని ఆన్ చేయండి, లేదంటే అది ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది. వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అడిగితే చెప్పాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఆన్ చేయండి, లేకపోతే ఎప్పుడు ఈ విధంగా ఆఫ్లోనే ఉంచండి. తర్వాత ఇక్కడ చూడండి పార్టిసిపెంట్స్ అని చూసారా దీనిపైన ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎంతమంది అయితే మీటింగ్లో జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తారు. తర్వాత ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్ చూసారా దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మన చాట్ ఆప్షన్ కూడా ఈ విధంగా ఉంటుంది. చూడండి చాట్ ఆప్షన్ చూసారా దీనిపైన ట్యాప్ చేసి మనం చాటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ కింద ఆప్షన్స్ కింద ఆప్షన్స్ ఉన్న వచ్చేసి మనకి కనిపించాలనుకున్నట్లయితే దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి విధంగా వస్తాయి. తర్వాత మనం క్లాసులు కానీ లేదంటే మీటింగ్ని కానీ క్లోజ్ చేయాలనుకున్నట్లయితే దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లీవ్ ఆప్షన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది లీవ్ మీటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి మనం మీటింగ్లోంచి బయటకు అనేది వెళ్ళిపోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.